కుద్బుల్లాపూర్ సర్కిల్ పారిశుద్ధ్య సూపర్వైజర్ పై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై దుర్భాషలాడుతున్నాడని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము పని చేసినప్పటికీ చేయలేదంటూ తరచూ తిడుతున్నాడని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ధర్నా చేస్తామని పారిశుద్ధ్య కార్మికులు హెచ్చరించారు. ఉన్నతాధికారులు వెంటనే సూపర్వైజర్ మొగలాయపై చర్యలు తీసుకోవాలని కోరారు. చూస్తాడు పైసలు నొప్పుతారు సార్, నేను ఇప్పుడు నా మరి చచ్చిపోయాను, నేను 3 నెలల నుంచి ఇస్తలేను సార్, ఇవ్వకపోతే నువ్వు కయ్యం పెడుతున్నావు నువ్వు చేస్తున్నావు అని నన్ను బాగా గలిగా తిడుతుడు. నీ అయ్య జాగిరా, నీ అమ్మ జాగిరా, ఏమని సత్తు అది దాని అంటుడు సార్, ఇది ఎంతవరకు కరెక్టు? ఏమని అంటే నన్ను అడ్రస్ మనల్ని రికార్డ్ చేసి మా అమ్మగారికి నన్ను దూరం చేసిండు, అడ్రస్ చేసిండు. రిక్షలు లేవంటే రిక్షలే లేవు, పట్టణాలు ఎత్తుర్రి, ఎల్ల నడుచుకోరంటే సింగులలు ఎత్తుకోవాలి, సీరియల్ ఎత్తుకోవాలా చెప్పురు మరి. ఇవన్నీ మాటలు కరెక్టేనా? అట్లా ఇవన్నీ ఇది పద్ధతి అంటారా సార్? మరి ఇవి ఎంతవరకు కరెక్ట్ న్యాయము? మరి ఇంతవరకు చెప్ప, ఆడళ్ళని అందరు ముండరు, సువర్ముండ, బద్మాష్ ముండ, పాల్తుదాన ఇవన్నీ అంటారా సార్? ఇవన్నీ సాధారణ మళ్ళీ మన తెలుసా? అయ్యే మీరు పాల్తుదానవే, నువ్వు చాలాతున్నావు అని అంటాడు నా యారాలు. పాల్తుముండవే నువ్వు అంటే అది ఏడుచుకో చాయ్ దాన్ని వెళ్ళిపోయింది సార్, దాని భర్త వచ్చిపోయిండు. ఎటు కూడా భర్త వచ్చిపోయిన ముండదాని అంటావు దాన్ని. మాట అన్న మాటలు కూడా రికార్డింగ్ అన్ని నింపిచ్చిన అన్ని మాటలు కూడా రికార్డింగ్ ఉన్నాయి సార్. మాకు ఆయన వద్దు, మాకు ఆ సూపర్వైజర్ వద్దే వద్దు, మాకు వస్తే మాకు వేరే ఆయన రావాలి, జాగ్రత్త ఎవరన్నా తెచ్చుకుంటాం మేము. అంతం 17,000 అని చెప్తున్నాం సార్, 17,000 మా జీతము. దాంట్లో ESIPF కట్ అయ్యి 14 వస్తుంది. 14 దాంట్లో గేంచి మేము 1 డుమ్మ 2 డుమ్మలు 3 డుమ్మలు కొట్టుకుంటాం. దాంట్లో ఎగస్ట్ ఇంకా 2, 3, 4 కలిపేసి మాకు 9,000 7,000 10,000 కానీ ఎక్కువ వస్తుంది మాకు పైకెళ్ళి. 1 డుమ్మకు 2 డుమ్మలకి మాకు 9,500 వస్తున్నాయి. అంతే, ఎన్నిసార్లు మేడంకి చెప్పినాము, సార్కి చెప్పినాము, జవాన్కి చెప్పినాము, ఎస్ఐకి చెప్పినాము, అందరు ఎవరు పట్టించుకోలేదు. ఏమనంటే ఎస్ఐ జవాన్ ఏమంటారు సార్, మీరు 500 ఇస్తారే రా సూపర్వైజర్కు అని అడుగుతారు. జవాన్ అంటుంది అంటే 500 ఎందుకు ఇవ్వలేదు సార్? వాళ్ళకి వచ్చిన మాకు జీతం వస్తుంది, వాళ్ళకి వస్తుంది జీతం, మాకు వస్తుంది కదా జీతం అని మేమంటే ఇవ్వాలమ్మా 500 ఇవ్వాలని అన్నారు.